నాని సినిమా అనగానే ఒక అంచనా ఉంటుంది. కథలోనో కథనంలోనో ఎంతో కొంత విషయం లేనిదే నటించడనే అభిప్రాయం ఉంది. మృణాల్ ఠాకూర్ ఇంకా సీతారామం నటీమణిగా క్లాస్ ఆడియన్స్కి దగ్గరగా ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో హాయ్ నాన్న అనగానే ప్రేక్షకులు కూడా హాయ్ అంటూ థియేటర్స్కి రావడం సహజం. ఇక ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. విరాజ్ ఒక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. మహి అనే తన ఆరేళ్ల పాపకి సింగిల్ పేరెంట్గా ఉంటూ ముంబైలో జీవనం సాగిస్తుంటాడు. ఆ పాపకి ఒక ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల వ్యాధి ఉంటుంది. ఈ ఇద్దరికి తోడుగా ఫ్లూటో అనే పెంపుడు కుక్క కూడా ఉంటుంది. పాపకి తాత కూడా ఉంటాడు. సాఫీగా సారిపోతున్న విరాజ్ కుటుంబంలో అనుకోకుండా అలజడి రేగుతుంది. అనుకోకుండా ఆ పాప ఒక రోడ్ యాక్సిడెంట్కి గురికాపోతుంటే యష్నా అనే అమ్మాయి కాపాడుతుంది. అలా పరిచయమైన ఆ ఇద్దరు దగ్గరవుతారు. ఆ క్రమంలో విరాజ్తో కూడా యష్నా ప్రేమలో పడుతుంది. అసలు విరాజ్ సింగిల్ పేరెంట్గా ఎందుకుంటున్నాడు? తన భార్య ఏమయ్యింది? విరాజ్ యష్నాల బంధం ఏమవుతుంది అనేదే కథ. నిజానికి ఎమోషన్ని పండించడానికి మంచి స్కోప్ ఉన్న కథ ఇది. ఇందులో ఆరేళ్ల మహి పాత్ర చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అది రచయిత గొప్పతనమా లేక ఏ హాలీవుడ్ సినిమా అయినా స్ఫూర్తి తీసుకున్నారా అనే అనుమానాలు వస్తాయి. ఆ అనుమానాన్ని బలపరిచేదే డెఫినెట్లీ మేబీ చిత్రం. సినిమా మొదలైన చాలా సేపటి వరకు ఎక్కడా డ్రాప్ లేకుండా నడుస్తుంటుంది కథ. అలా స్లోగా సాగిపోతున్న పెద్దగా ఇబ్బంది అనిపించదు. డైలాగ్స్ కూడా గ్రిప్పింగ్గా ఉండడం, మరీ ముఖ్యంగా నాని మృణాల్ సహజమైన నటనతో ఆకట్టుకోవడం వల్ల బోర్ కొట్టదు. కథ చాలా జాలీగా సరిపోతుంది. కానీ ఇంటర్వెల్కి ముందు వచ్చే సన్నివేశంతో దర్శకుడు పాత చింతకాయ ఫార్ములాని పట్టుకున్నాడని అర్థమవుతుంది. మరీ అంత కన్విన్సింగ్గా రాసుకోవాలా అనిపిస్తుంది. దాంతో మొదలైన డ్రాప్ సెకండ్ హాఫ్లో కూడా కొన్ని రొటీన్ సీన్స్తో పరిగెడుతూ ఉంటుంది. అంతేకాకుండా జయరామ్ లాంటి గొప్ప నటుడిని పెట్టుకొని తనని సరిగ్గా వాడుకోలేదేమో అన్న అనుమానం వస్తుంది. అది కూడా పెద్ద డెప్త్లో లేదు. శృతి హాసన్ లాంటి నటిని అంత చిన్న కేమియోకి పరిమితం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగమో అర్థం కాదు. పైగా అది ఆమె ఇమేజ్ని దిగజార్చేలా ఉంది తప్ప ఏమాత్రం ఎలివేషన్ లేని అతిథి పాత్ర అది. అప్పటి వరకు సీరియస్గా సాగిపోతున్న కథలో కాస్త కామెడీ లాంటిది పెట్టకపోతే జనానికి రిలీఫ్ ఉండదేమో అనుకున్నట్టుగా నాని మృణాల మధ్య గోవాలో తాగుడు సీన్ ఒకటి పెట్టి మంచి ఫ్లేవర్ ఇచ్చాడు దర్శకుడు. ఈ మైనస్లన్నింటినీ పక్కన పెడితే చెప్పుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అవన్నీ ప్లస్లే. ముందుగా చెప్పుకోవాల్సింది సంగీతం. ఈ సినిమాకి పెద్ద సేవింగ్ అదే. ఎక్కడా డ్రాబ్యాక్ లేకుండా ఇంత స్లో కథనాన్ని కూడా చూసేలా చేసిందంటే తెర వెనుక వినిపించే నేపథ్య సంగీతమే కారణం. అలాగే ప్రతి పాట బాగుంది. సంగీతమే కాదు సాహిత్యం కూడా ఆకట్టుకుంది. ఇటు రావే నా గాజుబొమ్మ పాటలో మంచి డెప్త్ ఉన్న పంక్తులున్నాయి. అలాగే సమయమా అనే పాటలో చెంగావి చెంపల్లో మౌనం లాంటి ఎక్స్ప్రెషన్స్ ఫ్రెష్గా అనిపిస్తాయి. సంభాషణలు కూడా మెచ్చుకోదగ్గవిగా ఉన్నాయి. ప్రేమకి బాధ్యతకి తేడా చెప్పే డైలాగ్స్ బాగుంది. కెమెరా వర్క్ అయితే నీట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ నిదానంగా ఉన్నా సెకండ్ హాఫ్ బాగుంది అనుకునే లోపే అక్కడక్కడ రొటీన్ స్క్రీన్ ప్లేలో పెట్టుకున్న ట్విస్టులు కొన్ని కథకి పెద్దగా పనికిరావని అర్థమవుతుంది. హీరోయిన్ తల్లిదండ్రుల మధ్య గొడవ ఏంటో సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవడం కూడా కథలో చిన్న లోపం అనిపిస్తుంది. చివరిగా చెప్పాలంటే ఇందులోని సెంటిమెంట్ డ్రామా పండి పండనట్టుగా ఉంటుంది. చివరిగా చెప్పాలంటే నాని ఫ్యాన్స్కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. మృణాల్ని ఇష్టపడే ఆడియన్స్ కూడా ఈ సినిమాకి ఒక్కసారైనా వచ్చి చూడొచ్చు. ఈ సినిమాలో సెంటిమెంట్ చాలా బాగా పండిందంటున్నారు. ఒక నిజమైన కుటుంబాన్ని చూసినట్టుగా ఫీల్ అవుతున్నట్టు ఆడియన్స్ చెప్పుకుంటున్నారు. ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి ఇంతకన్నా కావాల్సింది ఏముంది? హాయ్ నాన్నలో చిన్న చిన్న లోపాలున్నా ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుందంటున్నారు. సూపర్ హిట్ అంటున్నారు.